నమస్తే వెల్కమ్ టు టీవీ రుణమాఫీ అంశంలో సీఎం రేవంత్ రెడ్డి తన మాట నిలబెట్టుకుంటున్నారు తొలిదశలో లక్ష రూపాయల లోపు రుణాలు ఉన్న దాదాపు పదకొండు లక్షల మంది రైతులకు రుణ విముక్తిని చేశారు ఇందుకోసం సుమారు ఆరు వేల కోట్ల రూపాయలు వెచ్చించారు ఈ మొత్తం సమీకరించేందుకు తాత్కాలికంగా రైతు భరోసా సహాయాన్ని వాయిదా వేసింది సర్కారు ఏదో విధంగా రైతులకు మేలు చేయాలనే ఉద్దేశంతో పావులు కదుపుతున్న సర్కార్ రుణమాఫీతో అన్నదాతల్లో ఆశలు నింపింది ఇక మిగిలిన ఇరవై లక్షల మంది రైతులకు రుణమాఫీ చేసేందుకు మరో ఇరవై ఐదు వేల కోట్ల రూపాయలు సమీకరించేందుకు ముమ్మరంగా ప్రయత్నిస్తోంది ఏకకాలంలో ముప్పై ఒకటి లక్షల మందికి రుణమాఫీ చేస్తామని ప్రకటించిన ప్రభుత్వం నెల రోజుల ముందుగా ఈ ప్రక్రియను ప్రారంభించడంతో హర్షం వ్యక్తమవుతోంది రుణమాఫీ కోసం రకరకాల ప్రయత్నాలు చేస్తున్న ప్రభుత్వం అవేవి కొలిక్కి రాకపోయినా అందుబాటులో ఉన్న నిధులతో తొలి విడతలో పదకొండు లక్షల మందికి లబ్ధి చేకూర్చి ప్రతిపక్షాల విమర్శలకు చెక్ చెప్పింది అయితే ఇప్పుడు మిగిలిన రైతుల విషయంలో ప్రభుత్వం ఏం చేస్తుంది అనేది ఆసక్తి రేపుతోంది రైతు రుణమాఫీ కోసం సీఎం రేవంత్ రెడ్డి సర్కార్ రకరకాల మార్గాలను అన్వేషించింది హైదరాబాద్లో ప్రభుత్వ భూములను విక్రయించడంతో పాటు ఈఎంఐ పద్ధతిలో రుణాలు తీసుకోవడం బకాయిలను వసూలు చేయడం కేంద్రం నుంచి అదనపు నిధులు సేకరించడం వంటి రకరకాల ప్రయత్నాలు చేస్తోంది ఇవేవి కొలిక్కి రాకపోయినా రైతు భరోసా కోసం ఉంచిన నిధులతో తొలి విడత రుణమాఫీని చేసి ఎన్నికల హామీని నెరవేర్చుకుంది అయితే ఇప్పుడు కేంద్రం నిధులు అదనపు రుణాలు వస్తే కానీ మిగిలిన రైతులకు రుణమాఫీ చేసే పరిస్థితులు కనిపించడం లేదు కానీ ప్రభుత్వం మిగిలిన రైతులకు రుణమాఫీ చేసేలా అవసరమైన ప్రత్యామ్నాయాలు సిద్ధం చేసిందని అంటున్నారు వచ్చే నెల తొలివారంలో సీఎం రేవంత్ రెడ్డి అమెరికా పర్యటనకు వెళ్లనున్నందున ఆలోగానే మొత్తం రైతు రుణమాఫీ పూర్తి చేయాలని భావిస్తున్నారు కాకపోతే మిగిలిన పథకాలకు నిధులు సర్దుబాటు చేయడమే ప్రభుత్వానికి ఇప్పుడు సవాల్గా మారింది ఏడు నెలల క్రితం అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ప్రచారంలో ఆరు గ్యారంటీలపై ఇచ్చింది ఇందులో రెండు పథకాలు ఇప్పటికే అమలవుతున్నాయి రైతు రుణమాఫీ కూడా అమలులోకి వచ్చింది ఇక మిగిలిన గ్యారంటీలతో పాటు ఇతర ఎన్నికల హామీలు ఇప్పటికే అమలు అవుతున్న పథకాలకు నిధులు ఎలా సమీకరిస్తారనేదే ఎవరికీ అంతు చిక్కడం లేదు కానీ ప్రభుత్వం దశలవారీగా అన్ని పథకాలను అమలు చేస్తామని చెబుతోంది ఇదే సమయంలో ప్రతిపక్షాల నుంచి ఒత్తిడి కూడా ఎక్కువైంది తొలి ఆరు నెలలు కొత్త ప్రభుత్వానికి అవకాశం ఇవ్వాలని ప్రతిపక్షాలు వేచి చూశాయి ఇప్పుడు ఆ హనీమూన్ పీరియడ్ ముగిసినందున ప్రభుత్వంపై పోరాటాలు ప్రారంభించాయి దీంతో మున్ముందు రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఎలా అడుగులు వేస్తుందనేది రాజకీయ వర్గాల్లో ఆసక్తి రేపు రుణమాఫీ చేయడం ద్వారా మాట నిలబెట్టుకుంటున్నట్లు చెబుతున్న ప్రభుత్వం మునుముందు రాష్ట్ర ఆర్థిక పరిస్థితులతో పాటు ప్రతిపక్షాలతోనూ యుద్ధం చేయాల్సి ఉంటుంది ఈ పరిస్థితులను ఎలా అధిగమిస్తుంది ఆదాయ వనరులను పెంచుకోవడానికి ఎలా అడుగులు వేస్తుంది ప్రతికూలతను అనుకూలంగా మార్చుకోవడానికి ఎలాంటి ఎత్తుగడలను అమలు చేయనుందనేదే ప్రధాన చర్చనీయాంశంగా మారింది